అన్యాయమని తెలిసినా అక్రమమని తెలిసినా కళ్ళెదుటే అన్యాయ అక్రమాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తనట్లు మిన్నకుండిపోతారు కొందరు. కానీ జరుగుతున్నది తప్పని తెలిసాక దైవావేశంతో సత్యాగ్రహ శిఖలతో జ్వలించిపోయాడు ఓ యువకుడు. కొండంత సమస్యను తన మాటల బాణాలతో ఢీకొన్నాడు. బాణమైతే గుచ్చుకుంది కానీ కొండ తిరిగి తన ప్రతాపం చూపింది. గుచ్చుకున్న బాణం చరిత్రలో మిగిలింది కానీ కొండ మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. ఆ బాణమే రెండంచుల ఖడ్గధారి బప్తిస్మ యోహాను. సువార్తల్లో క్రీస్తు కంటే ముందుగా బప్తిస్మ యోహాను మనకు దర్శనమిస్తాడు. దీన్ని బట్టి దేవుడు క్రీస్తుకు మార్గం సిద్ధం చేయడానికి యోహానుకు ఎంత గొప్పగా ప్రాముఖ్యతను ఇచ్చాడో మనకు అర్థమవుతూ ఉంది. యోహాను యేసుక్రీస్తుకు దగ్గర బంధువు. యేసు తల్లి మరియమ్మ బంధువైనటువంటి ఎలిజబెత్ అమ్మకు సపర్యలు చేస్తూ ఉండగా వాటిని అందుకుంటూ మరియమ్మలోని పవిత్రాత్మ సన్నిధిని అనుభవిస్తూ ఎదిగినటువంటి వ్యక్తి యోహాను. అయితే క్రీస్తులాగే యోహాను బాల్యాన్ని కూడా దేవుడు మరుగు చేయదలిచాడు. వయసులో 6 నెలల తేడా ఉన్న వీరిద్దరూ 3 పదుల ప్రయాణానికి వచ్చాక పూర్తి మహిమోపేత స్వభావంతో మరలా దర్శనమిస్తారు. ఇద్దరూ అత్యంత దారుణమైనటువంటి మరణాన్నే పొందారు. అయితే యోహాను మరణాన్ని అలాగే దానికి దారితీసినటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలంటే ఆయన జీవిత శైలిని మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనం మార్కు శుభవార్త 6వ అధ్యాయము మత్తయి శుభవార్త 3వ అధ్యాయాల నుంచి మనం కొన్ని మాటలను ఇప్పుడు వింటాము. యోహాను యాజకుడైనటువంటి జకర్య కుమారు. లూకా శుభవార్తలో మొదటగా జకర్య మనకు యాజకుడిగా కనిపిస్తాడు. పరిస్థితులన్నీ సక్రమంగా ఉండి ఉంటే నాటి ఆచారాల ప్రకారం తండ్రి తర్వాత దేవాలయంలో యోహాను పూజారిగా కనిపించాల్సింది. కానీ దానికి భిన్నంగా అతనిలో మనకు 4 విశిష్ట గుణాలు కనిపిస్తాయి. 1వది, యాజకులేమో వైభవోపేతమైన వస్త్రాలు ధరిస్తే యోహాను నిరుపేదల ఎవరిని ఆశ్రయించని సన్యాసిల రోమాల కంబలిని ధరించాడు. 2వది, యాజకులేమో జంతు బలుల నుంచి వచ్చినటువంటి మాంసాన్ని మంచి భోజనాలను తింటుంటే యోహాను మాత్రం మిడుతలను తిని తేనెను తాగుతూ బతుకుతూ ఉన్నాడు. 3వది, యాజకులు రోమా అధికారుల అడుగులకు మడుగులొత్తుతుంటే యోహాను మాత్రం వాళ్ళ అక్రమాలను ఖండించడానికి పూనుకున్నాడు. 4వది, యాజకులు నగరంలో మనుషుల మధ్య నివసిస్తుంటే యోహాను నిర్మానుష ఎడారిలో నివసిస్తున్నాడు. దీన్ని బట్టి అతని లక్ష్యం పూజారులతో పోలిస్తే భిన్నమైనదని మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మనం ఒక గుంపును స్మరించుకోవాలి. యూదుల్లో ఎస్సేనులు అనే ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వీరు అప్పటికే మనుగడలో ఉన్నటువంటి పరిజేయులు, సద్దుషీయులు, రబ్బీలతో పోలిస్తే విభిన్నమైన వారు. యోహాను పాటిస్తున్నటువంటి ఈ నియమాలన్నీ ఎస్సేనుల గుంపుతో చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. వీరు రోమన్లకు మడుగులొత్తేటువంటి యాజకత్వాన్ని తిరస్కరించిన దైవాన్వేషకులు. ఇటీవల దొరికిన ఖుమ్రాన్ కృతులు వీరు రాసినవి కావడం గమనార్హం. యోహాను గురించి యెషయా చెప్పిన ప్రవచన ప్రకారం ఎస్సేనుల నుంచి దేవుడు రక్షణ మార్గాన్ని ప్రారంభించినట్లుగా యోహాను బోధల ద్వారా మనకు అర్థమవుతుంది. సాధారణంగా యూదులు దైవబోధ చేయడానికి 30 సంవత్సరాల కనీస వయసు ఉండాలి. యోహాను క్రీస్తులిద్దరూ ఆ వయసు నిండి నిండగానే బోధలు ప్రారంభించినట్లు మనం బైబిల్లో చూస్తాం. నాడు ఇజ్రాయెల్ దేశమంతటా ఎటు చూసినా దేవుడు దేవుడు అనే ఆధ్యాత్మికత కనిపిస్తోంది, వినిపిస్తోంది. కానీ దేవుని తరపున పనిచేస్తున్నటువంటి మతాధికారులు మాత్రం ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. దశమ భాగం అనేటువంటి ఆచారంతో తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు ప్రతిదీ దోచుకుంటున్నారు. మరోవైపు ఆ దేశాన్ని ఆక్రమించిన రోమా అధికారులు సైతం సుంకరులను నియమించి ప్రజలపై మోయలేని పన్నుల భారం విధించి దోచుకోవడం ప్రారంభించారు. రోమరాజ్యం తరపున ఇజ్రాయెల్లోని గలలియా ప్రాంతంలో అధికారం నిరుపుతున్న హెరోద్ ది గ్రేట్ ఇతనే బాలయేసును చంపాలని చూసినటువంటి వ్యక్తి. అతని కుమారుడైనటువంటి హెరోద్ అంతిప తన సోదరుడైనటువంటి ఫిలిప్ భార్య హెరోదియాను ఉంచుకున్నాడు. నీతులు చెప్పాల్సిన అధికారులే విచ్చలవిడిగా పాపాలు చేస్తుంటే ప్రజలు మరింతగా పాపంలోకి కూరుకుపోతారు. అందుకే యోహాను అంతిపాను బహిరంగంగా ఖండించి తప్పుని ఎత్తిచూపు. ఈ చర్య హెరోద్ అంతిప కంటే ఆయన ఉంచుకున్నటువంటి స్త్రీకే ఎక్కువ కోపం కలిగించింది. ఆమె ఓ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అది రానే వచ్చింది. అంతిప జన్మదినం రోజు గొప్ప సభ ఏర్పాటు చేశాడు. అందులో హెరోదియా కుమార్తె నాట్యం చేయగా దానికి ముగ్ధుడైనటువంటి రాజు ఏం కావాలో కోరుకోమని ఆ బాలిక తన తల్లి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలని ప్రశ్నించింది. యోహాను తల కావాల్సిందిగా అడగాలని చెప్పింది. దీంతో నలుగురు ముందు చేసినటువంటి బాస ఎక్కడ పరువు పోతుందో అని ఆలోచించినటువంటి హెరోదు యోహానును చంపి ఆ తలను ఆమెకు బహూకరించాడు. ఈ క్రమంలో అత్యంత క్రూరానందం పొందింది ఒక్కరే, ఆమె హెరోదియా. పాపంతో లాభం ఉందని తెలిసినప్పుడు పాపాన్ని వదులుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారు? హెరోదియా ఆ ఉచ్చులోనే చిక్కుకుపోయింది. అయితే హెరోదు అంతిప మాత్రం దుఃఖించినట్లుగా బైబిల్ చెబుతుంది.
మతాధికారుల్ని రాజ్యాధికారుల్ని ప్రశ్నిస్తే ముప్పు తప్పదన్న విషయం యోహానుకు తెలియంది కాదు. అయినప్పటికీ నీతిమంతుడి మౌనం ఆ రాజ్యానికి మతానికి రెండింటికి ముప్పు అని ఆయన భావించాడు. అంతేకాదు ప్రజలను మానసికంగా యేసు కోసం సిద్ధం చేయడానికి ఆయన రాక ఉద్దేశించబడింది. ఓవైపు అన్యాయాన్ని ఖండిస్తూనే క్రీస్తు గురించినటువంటి మాటలను చెప్పాలని ఆయన ముందు నుంచి సిద్ధమై ఉన్నాడు. ఆయన సిద్ధమైనట్లుగానే తన పని తాను నిబద్ధతతో పూర్తి చేశాడు. యేసు తల్లి మరియా, యోహాను తల్లి ఎలిజబెతమ్మ ఇద్దరు దగ్గర బంధువులు. అందుకే కాబోలు యేసు యోహానులు ఇద్దరూ సమాజ శ్రేయస్సు కోసం పేదల తరపున అక్రమ అధికారులతో పోరాడారు. తమ ప్రాణాలను త్యజించడానికి సైతం వెనుకాడలేదు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరి తరంలో అన్యాయం కనిపిస్తూనే ఉంటుంది. నాకెందుకులే అని కొందరు, నా పని కాదులే అని కొందరు, నాకు అన్యాయం జరగలేదు కదా అని కొందరు వెనకడుగులు వేస్తుంటారు. నాడు యేసు యోహానులు అలాగే ఆలోచించి ఉంటే ఇజ్రాయేల్ ప్రజల్లో చైతన్యం రగిలేదు కాదు, రోమన్ల బానిసత్వం నుంచి విడుదల పొందేవారు కూడా కాదు. నేడు మనము యోహానులా నిలబడాలి, అన్యాయానికి వ్యతిరేకంగా, న్యాయానికి మద్దతుగా. ఇలా నిలబడే వారిని దేవుడు మెచ్చుకుంటాడు, అభినందిస్తాడు, దీవిస్తాడు. థ్యాంక్ యూ ఆల్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.